రాష్ట్రాల్లో బాగా మారుమ్రోగుపోతున్న పేరు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. సింపుల్గా చెప్పాలంటే హైడ్రా అక్రమార్కుల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తోంది ఈ వ్యవస్థ. చెరువులు కుంటలను కబ్జా చేసి కట్టిన భారీ బిల్డింగ్లు అపార్ట్మెంట్లను సైతం నేలమట్టం చేస్తోంది. అయితే ఇప్పుడు హెచ్ఎండిఏలో పలువురు అధికారులకు దడపుడుతోంది. ఎఫ్టీఎల్ పరిధిలో అనుమతులపైన హైడ్రా ఆరా తీయడంతో అధికారుల్లో వణుకు పుడుతోంది. ఆక్రమణ నిర్మాణాలు కూల్చడం సరే, మరి వాటికి అనుమతులు ఇచ్చిన అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అంటూ విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. చెరువులు, ఎఫ్టీఎల్లు, బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలపై హైడ్రా బిరుచుకు పడుతూ ఉండటం, అందుకు కారణమైన అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఉన్నతాధికారులు పదే పదే పేర్కొంటూ ఉండటంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇటీవలే కూల్చివేతలు చేపట్టిన గండిపేటలో కొన్ని నిర్మాణాలకు హెచ్ఎండిఏ అనుమతులు ఇవ్వటం గమనార్హం. ఇరిగేషన్ అధికారులు ఎన్ఓసీ ఇవ్వటం వల్లే తాము నిర్మాణాలకు సరే అన్నట్లు అధికారులు మరోవైపు చెబుతున్నారు. హెచ్ఎండిఏలో 7 జిల్లాల పరిధిలో 3532 చెరువులున్నాయి. ఇందులో ఇప్పటి వరకు 3114 చెరువుల సర్వే పూర్తి చేశారు. గ్రేటర్ వ్యాప్తంగా అనేక చెరువుల రూపురేఖలు కోల్పోయినట్లు వెలుగులోనికి వచ్చింది. భారత రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అందించిన వివరాల ప్రకారం గ్రేటర్లో 60 చెరువుల్లో భారీ ఆక్రమణలున్నాయి. శివార్లలో కొన్ని చోట్ల తప్పుడు సర్వే నెంబర్లు వేసి మరీ అనుమతులు పొందినట్లు హైడ్రా దృష్టికి తీసుకొచ్చారు. ఈ చిట్టా మొత్తం త్వరలోనే బయటకు రానుందని చెబుతున్నారు. చెరువుల ఆక్రమణలు తొలగించాలని కోర్టులు ఆదేశించడంతో నోటీసులు జారీ చేసినా కూల్చివేతలు మాత్రం జరగలేదు. తొలుత ఇలాంటి వాటిపై హైడ్రా దృష్టిని సారించింది. 7 జిల్లాల పరిధిలో 7 అంతస్తులు, అంతకంటే ఎక్కువ నిర్మాణాలకు హెచ్ఎండిఏ అనుమతులు తప్పనిసరి. ఆ భూమి చెరువుల, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉందా లేదా ముందుగా తెలుసుకోవాలి. ఇరిగేషన్, రెవెన్యూ శాఖ నుంచి ఎన్ఓసీలు తీసుకోవాలి. ఆయా శాఖల ఎన్ఓసీలను పరిగణలోనికి తీసుకుని భారీ భవనాలకు నిబంధనలకు విరుద్ధంగా హెచ్ఎండిఏ అనుమతులను ఇచ్చేసింది. దీంతో ఇప్పుడు ఆ అధికారులపై చర్యలకు హైడ్రా రంగం సిద్ధం చేస్తోంది. హైడ్రాతో ఇప్పుడు హైదరాబాద్లో చాలా మందికే గుబులు పుడుతోంది. ఆక్రమణ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో వణుకు పుడుతోంది. అయితే మాజీ మంత్రి మల్లారెడ్డిలో భయం మొదలైపోయిందట. హైడ్రా కూల్చివేతలతో మల్లారెడ్డి తననే లక్ష్యంగా చేసుకుని బుల్డోజర్లు వస్తున్నాయని ఆయన ముందుగానే అంచనా వేసుకుంటున్నారు. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం. తమకు చెందిన నిర్మాణాల జోలికి రాకుండా ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఎందుకంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ నెక్స్ట్ టార్గెట్ తానేనని ఆయనకు ముందుగానే తెలుసు. అందుకే ముందస్తు చర్యలకు మల్లారెడ్డి కుటుంబ సభ్యులు దిగినట్లుగా చెబుతున్నారు. వీలుంటే ఈరోజు న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఆలోచనలు ఉన్నారని కూడా తెలిసిందే. మల్లారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలతో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తొడలు కొట్టారు, వ్యక్తిగత దూషణలకు దిగారు, ఛాలెంజ్లు విసిరారు. దమ్ముంటే తేల్చుకుందాం అంటూ మంత్రిగా ఉన్న సమయంలో విసిరిన సవాళ్లు ఇప్పుడు మల్లారెడ్డి మెడకు చుట్టుకునేలా ఉన్నాయి.
ఆయన నిర్మాణాల్లో కొన్ని అక్రమాలు సైతం ఆక్రమణలే. ప్రభుత్వం మారినా వెంటనే ఆయన చేపట్టిన నిర్మాణాలపై ఎన్నో ఫిర్యాదులు కూడా అందాయి. తమ భూములను ఆక్రమించుకున్నారని, కొందరు తక్కువ ధరకు తమ వద్ద నుంచి భూమును కొనుగోలు చేసి తమను చీటింగ్ చేశారంటూ ఇలా అనేక రకాలుగా ఫిర్యాదులు పోలీస్ స్టేషన్లో పెండింగ్లో ఉన్నాయి. ప్రధానంగా మల్లారెడ్డి చెరువులు, నాలాలను ఆక్రమించి ఆసుపత్రితో పాటు కళాశాలలు, యూనివర్సిటీలను నిర్మించారని కూడా తాజాగా ఫిర్యాదు అందింది. మల్లారెడ్డి కళాశాలలను నిర్మించిన స్థలాలపై ఎన్నో రకాల వివాదాలు ఉన్నాయి. అయితే ఇన్నాళ్ళు ఆయన అధికారంలో ఉండటంతో దాని నుంచి సులువుగా బయటపడగలిగారు. పైగా మంత్రి పదవిలో ఉండటంతో ఆయనకు తిరుగులేకుండా పోయింది. అయితే ఒక్కసారిగా తెలంగాణలో పరిస్థితులు మారిపోయాయి. ఆయన ఓటమి పాలైన బీఆర్ఎస్లోనే ఉన్నారు. మల్లారెడ్డి తిట్టిపోసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. ఇది ఒక్క కారణం చాలదు బుల్డోజర్ బయలుదేరడానికి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మల్లారెడ్డి గత కొద్ది రోజుల నుంచి మౌనంగానే ఉంటున్నారు. హైడ్రా కూల్చివేతలు నగరంలో మొదలు పెట్టడంతో కొంత అలజడిలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విద్యా సంస్థలు ఆసుపత్రులు కాబట్టి వాటి జోలికి రారులే అన్న ధీమాలో ఆయన ఉన్నారట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో మల్లారెడ్డి కళాశాలలో కొన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఇప్పుడు పక్కా ఆధారాలతో హైడ్రాకు ఫిర్యాదులు అందడంతో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. హైడ్రా ప్రధానంగా చెరువులు, నాలాలు ఆక్రమించిన వాటిని కూల్చివేస్తూ ఉండటంతో తమ వంతు వస్తుందని గట్టిగా భావించారు. అందుకే ముందస్తు చర్యలకు దిగనున్నట్లు తెలిసిందే.